సంగారెడ్డి సదాశివపేట పట్టణాలు మరియు పరిసర గ్రామాల్లో వాయు కాలుష్యానికి కారణమవుతున్న రసాయన పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఫోరం బెట్ట సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంతో పాటు సదాశివపేట పట్టణం మరియు పరిసర గ్రామాల్లో గత కొన్ని నెలలుగా రాత్రి వేళలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎక్కువగా వృద్ధులు చిన్నారులు వాయు కాలుష్యం వల్ల గాలి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వాయు కాలుష్యానికి కారణమవుతున్న హట్నూర్ మండలంలోని బోర్పట్ల గొండ్లమాచన్ వద్ద గల రసాయనిక పరిశ్రమలు అదే విధంగా సదాశివపేట మండలం ఆరూర్ నందికంది వద్ద గల రసాయనిక పరిశ్రమలను తనిఖీ చేసి కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్రతో పాటు ఫోరం ఉపాధ్యక్షులు సజ్జాద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ సహాయ కార్యదర్శి శ్రీకాంత్ అధితరులు పాల్గొన్నారు। అగ్రో క్రాఫ్ట్ అదే విధంగా బ్లూ క్రాఫ్ట్ అనే రసాయనిక పరిశ్రమ అదే విధంగా బుదేరవద ఆరు బుదేరవద శివార్లో ఉన్న మరి ఎవరెస్ట్ ఆర్గానిక్స్ కానీ యువన్ ఆర్గానిక్స్ కానీ పరిశ్రమలు విరజల్లుతున్న మరి వాయు కాలుష్యం వల్ల ప్రజలు మరి గాలిలో ఈ వాయు కాలుష్యం కలిసి గాలి పీల్చుకోవడానికి ప్రజలు ఇబ్బందిగా పడుతున్నారు। ముఖ్యంగా వృద్ధులు మరి చిన్నపిల్లలు మరి అస్తమ రోగులు అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు। రాత్రి వేళల్లో కొంతమందికి వాంతులు కూడా అవుతున్నాయి ఈ గాలి పీల్చుకోవడం వల్ల, అదేవిధంగా నిద్ర సరిగా పట్టడం లేదు, అదేవిధంగా మరి అనేక మానసిక సమస్యలు చర్మ వ్యాధులు కూడా ఈ వాయు కాలుష్యం వలన పెరిగిపోతున్నాయి। ఇప్పటికైనా అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించి మరి పర్యావరణ నిబంధనలు పాటించే విధంగా కాలుష్య నియంత్రణ మండలి నిబంధన పాటించే విధంగా పరిశ్రమలు చర్యలు చేపట్టాలని నిరంతరం తనిఖీ చేయాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాము। అదేవిధంగా ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు కోల్పోతున్నారు। ఈ పరిశ్రమ యాజమాన్యాలు విచ్చలవిడిగా వదులుతున్న ఈ వాయు కాలుష్యం వలన స్థానిక ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు। ఇప్పుడే ముందుగానే కరోనా సమస్యలు ఉన్నాం, మరి చలికాలం అసలే చలికాలం, ఈ వాయు కాలుష్యం వల్ల ఇంకా తీవ్ర ఇబ్బందులు తీవ్ర అనారోగ్య సమస్యలు ప్రజలు ఎదుర్కొంటారు కాబట్టి దీన్ని వెంటనే తగిన చర్యలు తీసుకొని దీనిపై మరి అధికారులు తనిఖీ చేసి నిబంధనలు ఉన్నాయా లేదా ఆ పరిశ్రమలు నిబంధనలు ఉన్నాయా పాటిస్తున్నాయా లేదా అనేది విచారణ జరిపి అట్టి పరిశ్రమలపై ఉల్లంఘించే పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం। లేని ఎడల మరి అధికారులపై మరి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికి మరి ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకడమని డిమాండ్ చేస్తున్నాం।